పాతాళ దుర్గం 17వ భాగం. కాలశంబర మాంత్రికుడు ధూమకుడు వాళ్లను కొండ శిఖరం మీదకి తీసుకుపోయాడు. అక్కడ ఒక సరోవర తీరంలో రాకుమార్తె కాంతిసేన కనిపించింది. ఆమె పారిపోకుండా కాపలా కాస్తున్న కుంభీరుడు మాంత్రికుడు అనుచరులతో ఆ ప్రాంతాలకు వచ్చినట్టు గ్రహించి అతడున్న చోటుకు వేగంగా రాసాగాడు. ఆ తరువాత కుంభీరుడు తామున్న ప్రదేశం కేసి వస్తున్నట్టు అనుమానం కలగ్గానే ధూమకుడు చప్పున కత్తి దూసి, మహామాంత్రిక, కుంభీరుడికి మన రహస్యం తెలిసిపోయింది, వాడిటే వస్తున్నాడు, ఇతర రాక్షసులకు హెచ్చరిక ఇవ్వకముందే వాణ్ణి యమలోకానికి పంపటం అవసరం అన్నాడు. మాంత్రికుడు ఆ మాటలకు నవ్వి, ధూమక తొందరపడకు, కుంభీరుడు మన పక్షంలోని వాడే, వాడు రావణుడి పాలిటి విభీషణుడి వంటి వాడు, వంశద్రోహులు ఏ కాలంలోనైనా ఉంటూనే ఉంటారు అన్నాడు. కుంభీరుడు చెట్టు దద్దకు వచ్చి దాని బోదిలో ఉన్న పెద్ద కంత దగ్గరకు ఒక ఎండు మోడును లాక్కొని దానిమీద కూర్చుంటూ, శంబర, రాక్షసులవి పెద్ద చెవులు, వాళ్ల శ్రవణ శక్తి గొప్పది, కొద్ది దినాలుగా నీవు నమ్మక ద్రోహం చేయబోతున్నావన్న అనుమానం నన్ను బాధిస్తున్నది. నేను మహాకలి సోదరుణ్ణి కాదు, అందువల్ల విభీషణుణ్ణి ఎలా అవుతాను? వంశద్రోహం మాట, మాది రాహువంశం, వాడిది కేతువంశం, కనుక ఇక్కడ వంశద్రోహం ప్రసక్తే లేదు అన్నాడు కోపంగా. మాంత్రికుడు అతడికేసి రెండడుగులు వేసి చెట్టె బోధన ఆనుకొని నిలబడి చిన్న గొంతుతో, కొత్తగా వచ్చి చేరిన అనుచరులకు నీ మీద విశ్వాసం కలిగేందుకు ఏవో కొన్ని చిన్న అబద్ధాలు చెబుతున్నాను, నువ్వు అపోహ పడకు. వాళ్ళు నిన్ను ఎరిగిన వాళ్లే. కదంబరాజ్య కొండగుహల వద్ద రాకుమారికి నీవు చేసిన వాగ్దానం వాళ్ళు విని ఉన్నారు కూడా అన్నాడు. ఆ మాట వింటూనే కుంభీరుడు చప్పున తలతిప్పి ధూమక సోమకులు కేసి చూసి, ప్రాణాలతో వీళ్ళింత దూరం వచ్చారా? ఈ నల్లగరుడు పక్షిగాడెవడు? ముఖం ఎక్కడో చూసినట్టున్నదే అన్నాడు. చూసే ఉంటావు, ఆటవిక నాయకుడు విరూపుడు అన్నాడు కాలశంబర మాంత్రికుడు. విరూపుడు, ధూమక సోముకులు రాక్షసుడికి వంగి నమస్కారాలు చేశారు. ఇదే రకం వినయం అంటూ కుంభీరుడు కనుబొమ్మలు చిట్లించి, శంబర, నేను నా వంశగౌరవం కాపాడేందుకు నీకు సహాయం చేస్తానన్నాను, నీవు నమ్మక ద్రోహిగా ప్రవర్తించవు గదా అన్నాడు. ఆ అనుమానం నీకెందుకు కలిగింది అని ప్రశ్నించాడు మాంత్రికుడు. నేను 1000 కళ్ళతో అంతా గమనిస్తూనే ఉన్నాను. కొండ కింది జలపాతంతో, కొండమీది సరోవరంలో నీ అనుచరులాడే ఆటలన్నీ నేను ఎరుగుదును. వాళ్ల ప్రయత్నం ఏమిటి అన్నాడు కుంభీరుడు. అది పరమరహస్యం, ఇప్పుడప్పుడే వెల్లడించేది కాదు. కానీ నీకు ఒక విషయం చెప్తున్నాను, నీకు నీ వంశం వాళ్లైన 25 మంది రాక్షసులకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూసే బాధ్యత నాది అన్నాడు కాలశంబరుడు. కుంభీరుడు మారు మాట్లాడకుండా అసంతృప్తి వ్యక్తమయ్యే ధోరణిలో తలాడిస్తూ చెట్టు బోధ దగ్గర నుంచి సరోవర తీరానికి వెళ్లిపోయాడు. మాంత్రికుడు బోధిలో ఉన్న కంతను ఎప్పటిలా మూసి దీర్ఘాలోచనలో ఉన్నవాడిలా తల ఉంచుకుని వెనుదిరిగి కొంత దూరం నడిచి, భద్ర, ఏర్పాట్లన్నీ సక్రమంగా జరిగిపోతున్నాయా? మరో 2 గంటల్లో చీకటి పడబోతున్నది. భస్మాలు అవి వాటి స్థానాల్లో చేర్చాలి. రాక్షసుల వ్యవసాయ జంతువులు, పులులు, సింహాలు, ఏనుగుల మాటేమిటి? వాటికి ఈ రాత్రి నుంచే ఉపవాసం ప్రారంభమవుతుంది కదా. కుంభీరుడి అనుచరులు వాటిని రేపు మధ్యాహ్నం వరకు అదుపులో పెట్టి వేటకు వదలగలరా అని అడిగాడు. అంతా సిద్ధం అవుతున్నది. ఎవరి స్థానాల్లో వాళ్ళు జాగరూకులుగా ఉన్నారు. ఔషధి భస్మాలన్నీ ఈ రాత్రికి పాతాళ దుర్గం చుట్టూ ఉన్న మహావృక్షాల కొమ్మల మీదకి ఎక్కబోతున్నవి. సాధువులైపోయిన సింహాలు, ఏనుగులు తిరిగి క్రూరమృగాలు కాబోతున్నవి. ఒక్క సరోవరం సంగతే మీరు చూడాలి. ఆ బండరాయి ఉండవలసిన చోట ఉండవలసిన తీరుగా ఉన్నది లేనిది పరీక్షించడం మా వల్ల కాలేదు. మాలో మంత్ర విద్యలు గాని జలస్తంభన విద్య గాని తెలిసిన వాడెవడూ లేడు కదా అన్నాడు భద్రుడు. ఆ బండరాతి జోలికి పోవద్దని లోగడే హెచ్చరించాను కదా. దాని విషయంలో చిన్నం ఎత్తు పొరపాటు జరిగినా రాక్షసుల చావు అబద్ధం, మన చావు నిజం అవుతుంది. చీకటి పడనివ్వండి, దాని సంగతి చూస్తాను అన్నాడు మాంత్రికుడు. ఆ తరువాత అందరూ కొండగర్భంలోని తమ నివాసానికి బయలుదేరారు. వాళ్లు పైనుంచి సొరంగాల్లోకి ఉన్న మెట్ల సోపానం దిగి వస్తుండగా కొందరు మనుషులు మాంత్రికుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, మహామాంత్రిక,
సొరంగం గోడల వెంట పైనుంచి నీరు సన్నని ధారలుగా కారుతున్నది. మన నివాసాలు నీట మునిగే ప్రమాదం లేదు కదా అన్నాడు. మాంత్రికుడు ఒక క్షణకాలం నివ్వెరపోయి అంతలోనే తెప్పరిల్లి గబగబా మెట్లు దిగి సొరంగ నివాసాల్లో ప్రవేశించాడు. అక్కడ గోడల మీద నీటి చారికలు కనిపించినాయి. మాంత్రికుడు చిన్న పాత్ర తెప్పించి అందులోకి ఆ నీటిని పట్టించి తన అనుచరుల్లో ఒకణ్ణి తాగమన్నాడు. రుచెలా ఉన్నది, ఉప్పు నీరా తీపినీరా అని ప్రశ్నించాడు మాంత్రికుడు. తీయగా ఉన్నది అన్నాడు వాడు. తీయగా అంటే మన జలపాతంలోని నీరులాగానా అన్నాడు మాంత్రికుడు. వాడు అవునన్నట్టు తల ఊపాడు. మనకెలాంటి ప్రమాదం లేదు, అయినా ఒకరిద్దరు నీటిధారలు మరింత పెద్దవవుతావేమో గమనిస్తూ ఉండండి అంటూ మాంత్రికుడు భద్రుడికేసి తిరిగి, భద్ర, ఆ మోకులు అవి సిద్ధంగా ఉన్నవి కదా, ఇంకా కొంచెం సేపట్లో నేను సరోవరం దగ్గరికి బయలుదేరబోతున్నాను. నా వెంట ధూమక సోముకుల్ని విరూపుణ్ణి తీసుకుపోతాను. ఇక్కడ ఏర్పాట్లన్నీ చూసే బాధ్యత నీది అన్నాడు. సూర్యాస్తమయమై కొండ మీద చీకట్లు అలుముకొనగానే కాలశంబరుడు ధూమక సోముకుల్ని విరూపుణ్ణి తోడు తీసుకొని గుహల్లో నుంచి కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు కింద తీగలతో అల్లిన బలమైన పొడవాటి మోకులు చుట్టగా పడి ఉన్నవి. ధూమక సోముకులు విరూపుడు వాటిని ఎత్తి భుజాల మీద వేసుకున్నారు. వాళ్లకు అంతా గొడవ గొడవగా ఉన్నది. భద్రుడు మాంత్రికుడు జరిపిన సంభాషణలో ఒక్క ముక్కైనా వాళ్లకు అర్థం కాలేదు. ఈ మోకులు, సరోవరం బండరాయి, జలస్తంభనం అంతా అయోమయంగా ఉన్నది. ప్రశ్నిస్తే అంతా పరమరహస్యం అంటున్నాడు కాలశంబరుడు. ఆకాశంలో మినుకుమినుకుమనే చుక్కల కాంతిలో నలుగురు నిశ్శబ్దంగా నడిచి కొండ మీది సరోవరాన్ని సమీపించారు. వాళ్లు చేరిన ప్రాంతం సాయంకాలం వేళ కుంభీర రాక్షసుడు రాకుమారి కాంతిసేన విహరించిపోయిన ప్రదేశానికి ఒక పక్కగా, పాతాళ దుర్గానికి కొంచెం దాపులుగా ఉన్నది. తీరం చేరగానే కాలశంబర మాంత్రికుడు నీటిలో మంత్రదండాన్ని సగం వరకు ముంచి ఏవో మంత్రాలు పఠిస్తూ చుట్టూ ఓ మారు కలయి చూశాడు. ఒడ్డున అనేకమైన మహావృక్షాలు గాలి తాకిడికి కదుల్లాడుతూ కొమ్మలు ఒకదానికొకటి ఒరుసుకోగా కిర్రుమంటూ వికృతంగా ధ్వనులు చేస్తున్నవి. మాంత్రికుడు మంత్రదండం పైకెత్తి ఆ మహావృక్షాల్లో ఒక దానిని ధూమక సోముకులకు చూపుతూ, మోకు ఒక కొసను ఆ చెట్టు కాండానికి కట్టి రెండో కొస నా చేతికివ్వండి, నేను సరోవరంలో ప్రవేశించబోతున్నాను, ఎంతసేపటికి తిరిగి వస్తానో చెప్పలేను, మీరు మాత్రం నిశ్శబ్దంగా ఇక్కడే కూర్చోండి అని చెప్పి ధూమకుడిచ్చిన మోకును అందుకొని శాంభవి అంటూ చిన్నగా అరిచి దభాలున నీటిలోకి దూకాడు. ధూమక సోముకులు విరూపుడు నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఒక గంట కాలం గడిచింది. చెట్టు కొమ్మల్లో గొడ్లగూబ ఒకటి కర్ణకఠోరంగా అరిచింది. విరూపుడి భుజాన అప్పటి వరకు కునిగిపాట్లు పడుతున్న నల్లగరుడ పక్షి ఆ అరుపు వింటూనే చప్పున తల ఎత్తి రెక్కలల్లల్లాడిస్తూ కీ అంటూ కేక పెట్టింది. అంతలో ఒక పెద్ద గబ్బిలం దాని తల మీద బలంగా తన్ని వేగంగా మానుకొమ్మల్లోకి ఎగిరిపోయింది. గరుడు పక్షి రెచ్చిపోయి విరూపుడి భుజం మీద నుంచి దూకి కాళ్లతో నేలను గీరుతూ కీచుమంటూ అరిచి పైకెగరబోయింది. ధూమకుడు ముందుకు వంగి పక్షి కాలును వేలాడుతున్న తాడును పట్టుకొని, విరూప, దీన్ని పారిపోకుండా పట్టుకో, దీనితో అవసరం రావచ్చు అన్నాడు. పారిపోకుండా పట్టుకోవడమా, ఇది నన్నొదిలెక్కడికి పోతుంది అంటూ విరూపుడు నల్లగరుడ పక్షిని రెండు చేతులతో పట్టుకొని ఎత్తి భుజాన పెట్టుకుంటూ, మాంత్రిక ద్వారా ఇంతసేపైనా నీటిలో నుంచి బయటికి రాలేదేం అన్నాడు. అదే నేను ఆలోచిస్తున్నాను, ఎంత జలస్తంభన విద్య తెలిసినవాడైనా నీటి అడుగున ఇంతసేపు ఉండగలడా, అతనికి ఏదైనా ముప్పు జరిగి ఉంటే మనమంతా రాక్షసుల చేతుల్లో హతం అయిపోతాం అన్నాడు ధూమకుడు నిస్పృహగా. వాళ్ళిలా మాట్లాడుకుంటుండగా కొండ దిగువ పాతాళదుర్గం ప్రాంతం నుంచి వాద్యాల మూత, రాక్షసులు కాల్చే తారాజుబుల వెలుగు ధూమకుడు వాళ్లకు కనిపించింది. వాళ్ళప్పుడే జాతర ప్రారంభించారు అన్నాడు విరూపుడు. అలాగే ఉన్నది, రేపు మధ్యాహ్నం వేళకు కదా శశికాంతుణ్ణి వాళ్ళు శిరచ్ఛేదం చేయబోయేది. అతన్ని, కాంతిసేనను ఆ దుర్మార్గుల బారి నుంచి మాంత్రికుడు ఎలా కాపాడగలడో నాకు అర్థం కావడం లేదు. మనం ఉండే కొండగర్భంలోని రహస్య సొరంగాలు తెలుసుకొని వాళ్లే ముందుగా మనను హతమార్చవచ్చు. కుంభీరుడిలో నాకు నమ్మకం లేదు అన్నాడు సోముకుడు. ఏం జరగడానికైనా అవకాశం ఉన్నది,
మరో క్షణంలో మాంత్రికుడి శవం నీటి మీద తేలినా నేను ఆశ్చర్యపడను అన్నాడు ధూమకుడు. అతడు మాట ముగించి ముగించకముందే సరోవరంలో చిన్న చిన్న అలలు లేచినాయి. మరుక్షణం కాలశంబర మాంత్రికుడు ఒక చేత్తో మంత్రదండం, మరొక చేత్తో బంగారంలా మిలమిలా మెరిసిపోతున్న చిన్న ముసలి పిల్లను పట్టుకొని నీటి మీదికి తేలి ఒడ్డుకేసి వచ్చాడు. ధూమకుడు వాళ్లు ఉత్సాహంగా లేచి అతడికేసి పరిగెత్తారు. మాంత్రికుడు చిరునవ్వు నవ్వుతూ వాళ్లకు ముసలి పిల్లను చూపి, ఇది గొప్ప శుభసూచకం. బంగారు ముసళ్లను మీరెక్కడా చూసి ఉండరు. ఇది కావాలని నాకు దొరికింది. దీన్ని నల్లగరుడ పక్షిని ప్రయోగించి రేపు ఒక గొప్ప ఘనకార్యం సాధించబోతున్నాం అన్నాడు. ధూమకుడు అతని అనుచరులు బంగారు ముసలి పిల్లకేసి చూస్తూ అబ్బురపడ్డారు. మాంత్రికుడు కొండ కింద రేగిన గందరగోళ ధ్వనులు ఒక త్రుటికాలం విని, ఓహో, మహాకలి రాక్షసుడి పైతృక వర్ధంతికి ముహూర్తం సమీపించిందన్నమాట, జై శాంభవి అంటూ చేతులు రెండూ పైకెత్తి ఆ మోకులు చెట్టు బోదికు గట్టిగా బిగించారు గదా. మహాకలి కాలశంబరుల మధ్య చావు బతుకుల యుద్ధం ప్రారంభమైంది అంటూ తన రహస్య నివాసం కేసి బయలుదేరాడు. ఇంకా ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.